మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి భక్తికి మెచ్చి రంగనాథుడే దిగివచ్చిన మాసం ధనుర్మాసం. తెలుగువారికి పండుగ వాతావరణాన్ని తెచ్చే మాసం ధనుర్మాసం. ఇలాంటి పవిత్రమైన మాసం ధనుర్మాసం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడుతున్నాము. వాటిల్లో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించటంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ధనుసులో సూర్యుడుండే కాలము ధనుర్మాసం అంటారు. ధనుర్మాసము పవిత్రమైనది మరియు విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. మానవులకు ఒక సంవత్సరమంటే దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావింపబడుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం, అనగా ఇది రాత్రికాలం. మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం. ఇక్కడ నుండి ఉత్తరాయణం, అనగా పగలుగా భావిస్తారు. ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది అయిన ధనుర్మాసం ప్రాతకాలము వలె పవిత్రమైనది. సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసముకు సంబంధించినదే. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెల పట్టడం అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల సింహం ముగ్గును అందరి ఇళ్ల ముందు వేస్తారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం చాంద్రమాన అనుమాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతాము. ఈ నెలలో ప్రతి వైష్ణవాలయంలోనూ ప్రాతకాలం నుండే తిరుప్పావై సంకీర్తనలు, విష్ణునామ పారాయణాలు, అర్చనలు మరియు అభిషేకాలు ప్రారంభమవుతాయి. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది అని, పావై అంటే వ్రతమని అర్థం. అంటే ధనుర్మాసంలో నిర్వహించే వ్రతం అతి పవిత్రమైనదని అర్థం. బ్రాహ్మీ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వారికి ముక్తి కలుగుతుందని గోదాదేవి చరిత్ర చెప్తుంది. భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లికాని పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని పార్వతీదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. దీనినే కాత్యాయని వ్రతం అంటారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికాస్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాల నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతిదినం తమ ఇళ్లలో మరియు దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలను పఠిస్తారు. ఇంతటి మహిమ ఉన్న వ్రతాన్ని పెళ్లిగాని యువతలు ఇప్పటికీ ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని చేయాలనుకునేవారు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి స్వామిని భక్తితో అర్చించాలి. ఈ స్వామికి ఈ మాసంలో తొలి 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నెల గోదాదేవి కథ వ్రతమహత్యం గురించి చెబుతుంది. ఆండాల్ లేదా గోదాదేవి శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సు వచ్చిన తరువాత గోదాదేవి శ్రీవారు అయిన రంగనాథుడునే తన పతిగా పొందాలని అనుకుంది. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకుని వెళ్లేవారు. అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగింది. ఒకరోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తుల వారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ చేయకుండా ఉంటాడు. దానితో స్వామి మొహం చిన్నబోతుంది. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదని, ప్రతిరోజు తనకు గోదాదేవి ధరించిన మాలధారనే కావాలని ఆదేశిస్తాడు. దాంతో విష్ణుచిత్తుల వారు అలానే చేస్తారు. ఆ తరువాత గోదాదేవి అమ్మవారు తన తోటి బాలికలతో కలిసి తిరుప్పావై వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికి రంగనాథస్వామివారికి వివాహం జరుగుతుంది. వివాహానంతరం గోదాదేవి ఆ స్వామిలో లీనమవుతుంది. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాసురం చొప్పున పఠిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.